ప్రస్తుతం ప్రభు కుమార్ గారు, చాలా రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దీని మీద. ఇప్పుడు ఈ కరోనాకి సంబంధించి కాసేపు మనం ఈ ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్స్ రాబట్టే ప్రయత్నం చేసుకుందాం. గది ఉష్ణోగ్రతలో ఉంటే వైరస్ వ్యాప్తి చెందుతుందా? వ్యాప్తి చెందుతుందండి. ఇప్పుడు ఉష్ణోగ్రతకి అందరూ బాగా గమనించాలి, ఉష్ణోగ్రతకి ఎటువంటి సంబంధం లేదు. వైరస్ ఎక్కడైనా ఎప్పుడైనా వ్యాప్తి చెందుతుంది అన్నది మనకి 186 దేశాలకు వచ్చిన తర్వాత కూడా మనం ఈ ప్రశ్న వేసుకోవటం చాలా తప్పు. ఎందుకంటే మనం అనుకున్నాం ఇందాక కూడా దుబాయ్ లాంటి దేశాలు, లేదు చైనా లాంటి దేశాలు, థాయిలాండ్ లాంటి దేశాల్లో కూడా సేమ్ టెంపరేచర్, సేమ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతకంటే ఎక్కువ టెంపరేచర్ విజయవాడలో నమోదవుతుంది. అలాంటి ప్రదేశాల్లో కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి గది తర్వాత బయట లోపల ఏం లేదండి. వైరస్ మ్యుటేషన్స్ తోటి ప్రతికూల వాతావరణంలో జీవించడానికి ప్రయత్నం చేస్తుంది. అది మ్యుటేషన్ చెందుతుంది కాబట్టి వైరస్ కి ఉష్ణోగ్రతతో సంబంధం లేదు. సో గది ఉష్ణోగ్రతలో కూడా ఇది వ్యాపిస్తుంది ఖచ్చితంగా. నేను చెప్పిన మాట కదండి, WHO చెప్పిన మాట, గైడ్లైన్స్ ప్రకారం మనకు ఉన్న సమాచారం. రైట్ దిలీప్ గారు, దోమకాటుతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విషయం మీద చాలా మంది అపోహ పడుతున్నారు. ఇంట్లో దోమలు ఉన్నా కూడా ప్రస్తుతం భయపడే పరిస్థితి నెలకొందన్నమాట. కరోనా వ్యాప్తి చెందదండి దోమలతో. వేరే మాకు తెలిసిందే, డెంగ్యూ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు. సో దోమలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, కానీ దోమల వల్ల కరోనా వ్యాప్తి చెందదు. దేర్ ఇస్ నో అండ్ దేర్ ఇస్ క్లియర్ కట్ ఎవిడెన్స్ ఫర్ దాట్. రైట్ అండి. ప్రభు కుమార్ గారు, కరోనా వైరస్ చంపడంలో ఇప్పుడు హ్యాండ్ డ్రయర్స్ ఏవైతే ఉన్నాయో ప్రభావవంతంగా ఉపయోగపడే అవకాశం ఉందండి. అంటే దీంట్లో పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ అండి, మొన్నటిదాకా 60% అన్నారు, ఇప్పుడు 75% అంటున్నారు. ఈ హ్యాండ్ శానిటైజర్స్ ఒక మేరకు మనకి దోహదపడతాయి. అంటే ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే, దాని స్టాండర్డ్ ఆఫ్ దట్ పర్టికులర్ శానిటైజర్ తీసుకొని రావాల్సి వస్తుంది. దాంట్లో కలిపిన ఇంగ్రీడియంట్స్ చూసుకోవాల్సి వస్తుంది. సోడియం హైపోక్లోరైడ్ కానివ్వండి, లేదు గ్లిజరిన్ కానివ్వండి, లేదు ఐసోప్రొపైల్ ఆల్కహాల్, ఇవన్నీ కూడా అప్రోప్రియేట్ కావాల్సిన నిష్పత్తుల్లో కలిసాయా లేదా. మినిమం 60% పైన ఉండాలి ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది ప్రస్తుతం గైడ్ లైన్స్, లేదు 75% అబౌ ఉన్నా కూడా మంచిది అని చెప్తున్నాయి. రైట్ అండి. రైట్ దిలీప్ గారు, అల్ట్రా వైలెంట్ డిసిన్ఫెక్షన్ ల్యాంప్ తో కరోనా వైరస్ ను చంపగలమా అనేది ఒక ప్రశ్న. ప్రూఫ్ లేదండి, సోఫార్ అయితే లేదు దానికి ప్రూఫ్. అయితే అంటే నథింగ్ బీట్స్ డిసిన్ఫెక్షన్. ఇప్పుడు సోడియం హైపోక్లోరేట్ అవ్వచ్చు, ఆల్కహాల్ బేస్డ్, ఇప్పుడు టేబుల్ సర్ఫేసెస్ కానీ వీటన్ని డిసిన్ఫెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ యూవీ రేస్తో దీన్ని చంపేయచ్చు, ఇనాక్టివేట్ చేయొచ్చు అన్న దానికి ప్రూఫ్ లేదు. సో ప్రూఫ్ లేదు కాబట్టి ఇది మనం కొట్టిపారాల్సిన అవసరం. రైట్ ప్రభు కుమార్ గారు, కరోనా వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించడంలో థర్మల్ స్కానర్లు ప్రభావవంతంగా ఉపయోగపడుతున్నాయని మనం ఏమైనా భావించవచ్చు అంట. అవి థర్మల్ స్కానర్లు ప్రభావవంతంగా ఉపయోగపడితే అండి, ఈరోజు కేసులు లోపల నమోదవ్వవు మనకి. అంటే భారీగా ఉన్నటువంటి కేసులు, బాగా కనపడుతున్న కేసులు 104-102 డిగ్రీల టెంపరేచర్ వచ్చి 100 దాటి టెంపరేచర్ వస్తే రికార్డ్ అవుతుంది. ఒక్కోసారి ఏమరపాటుతో కూడా సరిగ్గా డిస్టెన్స్ అవ్వకపోవడం, దగ్గరికి చేరుకోపోవడం, అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో కూర్చొని మీరు ఇలా పెడితే ఆ థర్మల్ స్క్రీనింగ్ సరిగ్గా కాకపోవచ్చు, రికార్డ్ కాకపోవచ్చు. కాబట్టి అంటే అన్నిటికంటే ఒక గైడ్ లైన్స్ ఉంది, వాటిని తీసి చదివితే మనకి ఆ థర్మల్ స్కానర్ ఎలా వాడాలి, ఏ పొజిషన్ లో వాడి, ఎట్లా వాడాలి, దాని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి. చాలా మంది అదొక అపో థర్మల్ స్కానర్ తో చూసేస్తున్నారు, మనకి లేదు ఇక, మనం పంపించేశారంటే మనకి పాజిటివ్ లేదంట. అనేది ఒక పారాసిటమాల్ వాడకం, ఒకటి రెండు ఉన్నాయి. కొంతమంది పారాసిటమాల్ వాడి ఏదో ఆ నిమిషంలో తప్పించుకుందాం అంటే ఉద్దేశంతో 6 గంటల ముందు పారాసిటమాల్ వేసుకుని టెంపరేచర్ లేకుండా బయటికి రావచ్చు. ఒకటి అయితే ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఉండడం ఒకటైతే, రెండోది ఆ స్కానర్ ని సరిగ్గా వాడకపోవడం. ఎప్పుడైనా సరే ఒక వస్తువుని వాడటం రావాలి, దాన్ని ఏ విధంగా వాడాలో, హౌ టు యూజ్, హౌ టు హ్యాండిల్ దిస్ అని ప్రతి వస్తువు మీద, అది చిన్న వస్తువు కానివ్వండి, ప్రతి వస్తువు కానివ్వండి, యూకే ట్రైనింగ్ లో తప్పకుండా అది చేస్తారండి. మీకు ఒక వస్తువు ఇచ్చి దీన్ని మీరు ఎట్లా ఆపరేట్ చేయాలి, ఎట్లా వాడాలి, ఇవన్నీ ఫస్ట్ నేర్పిన తర్వాతే మేము హాస్పిటల్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని హాస్పిటల్ చుట్టూ తిప్పి మీరు అసలు హాస్పిటల్ ఎక్కడెక్కడే ఉన్నాయి, ఏ ద్వారం నుంచి బయటకు వెళ్ళాలి, ఎమర్జెన్సీలో ఎలా వెళ్ళాలని 14 రోజులు ఓన్లీ అక్వింటెన్స్ అవడానికి మీకు పని చెప్పండి. సో అట్లాగే అసలు ఈ వస్తువులను కూడా వాతావరణాన్ని మనం అర్థం చేసుకుని ఎట్లా ఉంటుంది ఏంటంటే నేర్చుకున్న తర్వాతే మనం వర్క్ చేయాలి అక్కడ. సో అట్లాంటి సిస్టమ్ అంటే ఇక్కడ ఒక వస్తువు ఇచ్చినప్పుడు ఆ వస్తువుని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది కూడా రావాలి. ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్స్ వచ్చాయి, వాటిని హౌ టు యూజ్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి డన్, ఇది ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ పెట్టాలి అనే ఇటువంటి విషయాలు చెప్పి క్లారిటీ ఉంటే ఏదైనా ఈజీగా అవుతుంది. రైట్ దిలీప్ గారు, శరీరంపై ఆల్కహాల్ లేదా క్లోరిన్ స్ప్రే చేయడం వల్ల కరోనా అరికట్టొచ్చు అనేది ఒక వాదన వినిపిస్తుంది, దీనిపై మీ అభిప్రాయం? లేదండి, దాంట్లో శరీరం మీద చల్లితే కరోనాకి
అంటే దాంట్లో ఎలాంటి నిజం లేదు ఖచ్చితంగా. సో కరోనా వ్యాప్తి చెందడానికి ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ తను దగ్గినప్పుడు వచ్చే కొన్ని లక్షల మైక్రో ఏరోసాల్స్ డ్రాప్లెట్ స్ప్రెడ్ ద్వారా అవి ఫోమైట్స్ అయ్యి టేబుల్ కానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు కానీ లేదంటే ఆ దరిదాపుల్లో కానీ ఉన్న కనుక ఉంటే ఆ పీలిస్తే కానీ చేరుతుంది కానీ చేరకుండా అంటే చేరకుండా ముందే ఈ స్ప్రే చేసుకుంటే రాదు అని అనుకోవటం అపోహ రైట్. అయితే ప్రభుకుమార్ గారు, కరోనాకు యాంటీబయోటిక్స్ నియంత్రించగలవా అనేది ఒక వాదన ఇస్తే, ఇంకోటి నిమోనియాకి ఏదైతే మందులు వాడుతున్నామో అవి కూడా కరోనా వైరస్ సోకిన వాళ్ళకి వాడితే కనుక వ్యాప్తి చెందకుండా ఆపొచ్చు, కట్టడి చేయొచ్చు అనేది ఒక వాదన వినిపిస్తున్నారు. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు యాంటీబయాటిక్స్ యాంటీ బ్యాక్టీరియాకి తయారు చేయబడ్డాయండి. బ్యాక్టీరియా వస్తే మీరు వాడండి. నిమోనియా కారణాలు ఏంటి? వైరస్సా, బ్యాక్టీరియానా, ఫంగస్సా? అంటే నిమోనియా నీరు చేరటం రకరకాల కారణాలతో ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. ఇప్పుడు మన పార్ట్ ఏంటి, ఇది వైరస్ వల్ల వచ్చిందా, బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, లేకపోతే ఫంగస్ వల్ల వచ్చిందా, ఇంకో ఆర్గానిజం వల్ల వచ్చిందా, అతీతమైనటువంటి ఆర్గానిజం వల్ల వచ్చిందా, ఏంటి అన్న విషయాన్ని కనిపెట్టినప్పుడు మాత్రమే మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఫలిస్తుంది. జనరల్ గా ఎల్ఆర్టీఏలు లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లో ముఖ్యంగా ఎవరైనా సరే ఫస్ట్ కనిపెట్టాల్సింది ఏంటంటే ఇది బ్యాక్టీరియా వచ్చిందా, టీబీ వల్ల వచ్చిందా, లేకపోతే క్యాన్సర్ వల్ల వచ్చిందా, కార్సినోజెన్ ఏంటి అనే విషయాన్ని గమనించిన తర్వాత అది పనిచేస్తుంది. సందర్భంలో ఈ కాంటెస్ట్ లో కరోనాకి యాంటీబయాటిక్స్ పనిచేయవు, యాంటీవైరల్స్ అవన్నీ టెస్టులు చేస్తున్నాం, అవన్నీ పనిచేస్తున్నాయి. కొన్ని కొన్ని స్టడీస్ లో ఈ మధ్య తేరిన లిపునా వీరు, రొటినా వీరు, తర్వాత ఈ ఒసెల్టమా వీరు, ఇవన్నీ కూడా పనిచేస్తున్నట్టుగా ఆల్రెడీ మనకి గాంధీ హాస్పిటల్లో టమిఫ్లు వాడుకున్నారు, వాడుకుని దాని ద్వారా పేషెంట్ బయటకు వచ్చారు. డెంగ్యూలో కూడా వాడుతున్నారు, తర్వాత ఆ వైరస్ లో వాడుతున్నారు, తర్వాత స్వైన్ ఫ్లూ లో వాడుతున్నారు. ఇలాగ వాడుకుని స్వైన్ ఫ్లూ విత్ డెంగ్యూలో కూడా వాడారు. ఇలాగ